మాట్లాడండి. చెప్పండి. బీసీ విద్యార్థి 15 ఏళ్ల కుర్రాడు, 10th క్లాస్ విద్యార్థిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు కూడా వెళ్తున్నారు, ఆయన వెంట మీరంతా కూడా వెళ్ళబోతా ఉన్నారు, ఏం చెప్తారు? ఏంటండి ఈ వైసీపీ ఒక పార్టీయేనా అసలు? లేదా మీరు బీసీలను చంపడానికి ఈరోజు పార్టీగా ఏర్పరచుకున్నారా? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బీసీలని 26 మందిని హత్య చేస్తే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు అమర్నాథ్ అనే బాలుణ్ణి, నిండా 16 ఏళ్లు కూడా లేవు, 10th క్లాస్ చదువుతున్న పిల్లోడు, మా అక్కని ఏడిపించొద్దు అని చెప్పి చెప్పినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారా? ఆ రకంగా హత్య చేస్తారా? బహిరంగంగా హత్య చేస్తారా? అంటే మీకు బడుగు బలహీన వర్గాల ప్రాణాలంటే లెక్కలేదా? బ్యాక్ బోన్ అని చెప్తున్నారు మీరు. ఏంటి ఇదేనా బ్యాక్ బోన్ అంటే? ఇదేనా ఓట్ల కోసం మీకు బడుగు బలహీన వర్గాలని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటున్నారే తప్ప, ఈ రకంగా హత్య చేస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు దాని మీద స్పందన ఇంతవరకు లేదు, కనీసం పరామర్శించే పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఒక లేడీ హోమ్ మినిస్టర్ అయ్యి ఆవిడ ఒక తల్లి కూడా కదా, ఆవిడ ఒక తల్లి కూడా కదా, ఇలాగ ఆ రకంగా చనిపోతే అక్కడ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మోపిదేవి గారు ఊరకనే వచ్చి మీకు కావాలంటే 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే మీరు ప్రాణాలని డబ్బులతో మీరు కాంపెన్సేట్ చేసేసి వాళ్ళని మమ అనిపించేసి ఆ కుటుంబాన్ని ఊరుకో పెడదాము అని అనుకుంటే అసలు ఇది ఎటువంటి ఆలోచన విధానం, ఏ రకంగా ఉంది? దీని మీద ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలుసండి, బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ మరో పేరు ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు అందరి కోసం ఎలా ఫైట్ చేశారో ఈరోజు అబ్బాయికి న్యాయం జరగడం కోసం కూడా ఈరోజు చెరుకుపల్లి వెళ్తున్నారు, మేమందరం కూడా వెళ్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడమే కాకుండా ఆ అబ్బాయికి న్యాయం జరిగే వరకు, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందండి. ప్రధానంగా చెప్పండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్ల కాలంలో అనేక మంది బీసీలపై హత్యలు జరిగాయి, దాడులు జరిగాయి. ప్రతిసారి మీరు కేంద్ర ఏదైతే హోంమంత్రి అమిత్ షా కూడా ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో బీసీలపైనే దాడులు జరుగుతూ ఉన్న పరిస్థితి చాలా దారుణం అండి. ఇది ఒక పక్క రిజర్వేషన్లు తీసేసి కుదించేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ 34 రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో ఇస్తే నాయకత్వం లేకుండా ఉంటే వీళ్ళని అడిగేవాళ్ళు కూడా ఉండరు అనే ఉద్దేశంతో 24% తగ్గించే 24% తగ్గించేయడం కూడా మనం చూసాం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే యాప్ట్గా ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక బీసీ లీడర్ నాయకత్వం కనుక ఎదిగితే ఇలాంటి విషయాలు జరగకుండా ఉంటాయి. అలా కాకుండా నాయకత్వాన్ని కూడా కుదించే విధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం దాని పర్యసానే ఈరోజు ఇలాంటి జరిగింది. అమిత్ షా గారు బీజేపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి దీని మీద. బడుగు బలహీన వర్గాలంటే ఓన్లీ ఒక ఓట్ బ్యాంక్గా చూడటం కాదు, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. కేంద్ర స్థాయిలో కూడా ఇది రెస్పాండ్ అవ్వాలి. ఏంటండి ఒక అబ్బాయి పరిస్థితి, 16 ఏళ్ల అబ్బాయికి నిండా 100 ఏళ్లు నిండే విధంగా పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంటండి?